ప్రతిపక్ష పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఎప్పుడూ లేని విధంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గోరంట్ల మాధవ్ విషయంలో కొందరు నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమకు బూతులు వచ్చని తాము కూడా బూతులు మాట్లాడగలమని ఆయన భూత పురాణం మొదలుపెట్టారు. పరితపిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీని ప్రస్తుతం పట్టించడానికి ఆడ ఆఖరికే బ్రోకర్లు అవుతారని చెప్పారు. ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అధ్వర్యంలో ఈ పార్టీ అమ్మాయిలు కూడా ఎరవేయటానికి సిద్ధంగా తయారయ్యారు. ఎవరన్నా మాధవ్ నన్ను ఇబ్బంది పెట్టాడని కాని మాధవ్ వల్ల నేను ఇబ్బంది పడ్డానని కాని ఎవరన్నా మైలు వచ్చి మీ పార్టీని కలిసిందా? ఇలాగే ఎక్కడన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా? ఎవరన్నా నన్ను మాధవ్ ఇబ్బంది పెట్టాను ఒక్క మహిళ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందా? ఈ 420 నా కొడుకులు, ఈ పనికి మాలినటువంటి చంద్రబాబు గారు లాంటి లఫంగి నా కొడుకులు ఏమంటారంటే అరే మాధవ్ పోరంబాబు నా కొడుకు అంట. మాధవ్ ఒక ఎంపీని పట్టుకుని ఈడెవడండి? చంద్రబాబు గారు ఎవడండి? ఈ పోరంబాబు నా కొడుకు కదా. మాధవ్ నేను పోరంబాబు నా కొడుకు లేనప్పుడు ఈ నా కొడుకు ఎవడు? వీడు 420 నా కొడుకు కదా. ఒళ్ళు బలిసి ఒక పార్లమెంటు సభ్యుడిని నీ చెంచా గాలిన వార్డు కూడా గెలవనటువంటి 420 గాలిన తిండిపోటు పందిరాటి పట్టాభి గారితో అరై ఉరై నా కొడక ఏంట్రా చంద్రబాబు నా కొడక నువ్వేంట్రా నీ బతుకేంటి మేము మాట్లాడలేమా? ఒళ్ళో దగ్గర పెట్టుకో ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని బతికేటువంటి నీలాంటి లఫంగి నా కొడుకులు చంద్రబాబు గారు లాంటి రుచేగాళ్లు ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఈ రకంగానే ఉంటుంది రాజకీయం. చంద్రబాబు గారు లాంటి వెధవల్నే చంద్రబాబు గారు లాంటి 420 గాళ్ళనే తీసి పక్కన పెట్టి ఆ పార్టీని నడుపుకోండి. ఇటువంటి వెధవలు పెట్టుకునే ఈ వెధవల్ని 10 మందిని పెట్టుకునే అరాయి ఉరాయి మాధవ్ ఏ రకంగా మాట్లాడు నాది కాదు వీడియో అంటే ఒక్కొక్కడు వచ్చి ఒళ్ళు బలిసి కొవ్వెక్కి ఏం మాడతాడు? సిగ్గులేని నా కొడకంట మాధవ్ని పట్టుకుని ఏంట్రా నువ్వు వచ్చి చూపించేదంట? చూపిస్తాను చూస్తాను చూస్తాను అసలు లింగం నాది కాదని చెప్పినా మీరేనని చెప్పి పడి ఏడ్చిన నా కొడుకులు మీరే కదరా 420 నా కొడుకులు. ఎవడైనా సరే మా పార్టీలో ఎమ్మెల్యేల గురించి కానీ ఎంపీల గురించి కానీ మీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాడితే మీకన్నా ఎక్కువ మాడతాం. మేము 420 కాలం అయితే నాలాంటి వాళ్ళు మాధవలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ పార్టీలో పనికి మాలాడు ఉంటే మీరు నాయకుడే 420 నా కొడుకు. చంద్రబాబు గారి ఒక పెద్ద వెధవ అమ్మాయిని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లో బతికినటువంటి నీచాతి నీచుడు అతను. ఆఖరికి మరదలో ఆత్మహత్యనే డైవర్ట్ చేయటానికి మాలో వీడియోని మార్పింగ్ చేసి తీసుకొచ్చి అడ్డం పెట్టుకుని దాన్ని డైవర్ట్ చేస్తున్నటువంటి పరమ సన్నాసి చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ బతికుంటే ఎన్టీఆర్ ఈ దరిద్రుడికి ఆ పార్టీని ఎన్టీఆర్ కొట్టేయిపోతే ఎన్టీఆర్ పిల్లలకి దుస్థితి ఉండేదండి? ఆత్మహత్య చేసుకుని చనిపోవాల్సినటువంటి అవసరం ఉండేదా? ఎన్టీఆర్ బతికుంటే వీడు కుటుంబ పెద్ద ఆ కుటుంబంలో రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయి ఆత్మహత్యలు చేసుకుని చనిపోయి ఆ కుటుంబం దిక్కులేనటువంటి కుటుంబంగా తయారైతే సిగ్గు లేకుండా పంది కొక్కులేక ఆ పార్టీని కొట్టేసి ఆ పదవులను కొట్టేసి బతుకుతున్నటువంటి 420 గారు చంద్రబాబు నాయుడు. ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు నాయుడు. పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి కోతలు మా ఎంపీల గురించి మా ఎమ్మెల్యేల గురించి మా సాయిరెడ్డి గారి గురించి మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే తాట తీస్తామంటే అనుకుంటున్నావు? జగన్మోహన్ రెడ్డి గారు పద్య ఆడుకుంటాడు. ఎవడా వచ్చి చూసింది నా కొడుకు అక్కడ పనిచేయడం? చంద్రబాబు గారి వీడియో గేమ్స్ ఆడుకునేటువంటి పనికి మాలినటువంటి వెతవాడు. జాతీయ జెండా ఎగరేసేటువంటి హక్కు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. పోరాటం చేసినటువంటి పోరాట యువతుడు, ఒక సుభాష్ చంద్రబోస్ లాగా, ఒక అల్లూరి సీతారామరాజు లాగా ఒక్కడే నిలబడి ఈ వ్యవస్థను ఢీ కొట్టి నిలబడినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని ఓటు నోటు కేసులో వదిలే దొంగలాగా దొరికిపోయి అక్కడ వదిలేసి వచ్చినటువంటి 420 నా కొడుకు చంద్రబాబు నాయుడు. ఈ రోజు అధికారం కోసం ఒక లింగాన్ని అడ్డం పెట్టుకున్నటువంటి 420 ఆడవాళ్ళను పంపించి సైకిల్ గుర్తు కన్నాలేసినటువంటి నీచుడు ఈ చంద్రబాబు నాయుడు. వీడికి ఉందా జెండా ఎగరేసే హక్కు?
జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకునే పిచ్చి పిచ్చి వాగుడు పిచ్చి పిచ్చి మాటలు మాడితే దీనికి దీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చి సమాధానం చెప్పుంటే పిచ్చి వాగుడు కట్టిపెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకునే ప్రెస్ మీట్లు పెట్టండి. ఎవడా మాట్లాడి 424 మేము చూడండి, ఎవడు చూడమన్నాడు మిమ్మల్ని? మిమ్మల్ని ఎవడు చూడమన్నాడు? అది యూస్లెస్ ఫెలోస్. ఈ రాష్ట్రంలో యూట్యూబ్ లోకి వెళ్ళో గూగుల్ లోకి వెళ్ళో కొడితే ఇటువంటి పనికి మాలిన వీడియోలు లక్షలు లక్షలు ఉంటాయి. దీని వలన తయారు చేసి ఇటువంటి వీడియోల్ని ప్రజల మధ్యకు పంపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీని ఈ 420 గాళ్ళే మట్టు పెట్టాలని చెప్పి 2024 ఇటువంటి చంద్రబాబు లాంటి వ్యక్తులు రాజకీయాల్లోనే కాదు ఈ సమాజంలో కూడా ఉండడానికి వీల్లేదు. ఇటువంటి 75 ఏళ్లు వచ్చినటువంటి ఈ ముసలి నక్కనే ఈ గుంట నక్కగాడిని గొయ్యి తీసి రాజకీయ సమాధి చేయాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. లింగ పరిశోధన చేస్తున్నారు టీఎల్పీ, అమెరికాలో కూడా పరిశోధన చేయించాము. లేటెస్ట్ గా ఇండియా టుడే సర్వే చేసింది సార్ ఎంపీ సీట్ల మీద, దాని మీద ఉన్నారు టీడీపీ వాళ్ళ మీద ఫేక్ సర్వేను అంత సీట్లు రావని చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వస్తాయని చెప్తే అప్పుడు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు? అదో ఫేక్ పార్టీ అన్నాడు. జనం ఏమో ఈడే పెద్ద ఫేక్ గాడు అనుకుంటారు, చంద్రబాబు ఏమో జగన్ అనుకుంటాడు. ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొన్న 23 సీట్లు గెలిచి 22 పార్లమెంట్లు గెలిచాడు. ఈసారి 21 19 వస్తాయని సర్వేలు చూస్తున్నారు, అది ఫేక్ అంటాడు. 22 గెలిచినాడికి 18 19 20 21 గెలవడం అది ఇంత దృష్టి కాదు. అసలు 3 5 గెలిచినా కూడా కీడికి 21 గెలిస్తే అని చెబితే అది ఫేక్ అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు. ఆఖరికి ఎటువంటి సమస్యలు కూడా లేక ప్రజల తరఫున పోరాటం చేయడానికి ఆఖరి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ మీడియా లింగ పరిశోధనలో నిష్ణాతులే అమెరికా నుంచి సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు. ఈ అమెరికా నుంచి సర్టిఫికేట్లు తెచ్చుకున్న కొడుకులు అమెరికాలో కేసులు పెట్టుకోవచ్చు, అమెరికాలో విచారణ చేసుకోవచ్చు. ఈ లోకేష్ పొప్పుగాడు ఒకసారి చెప్పాడు మనకేమని, అమెరికాలో కూడా తెలుగుదేశం పార్టీకి ఆదరణ ఉందని, ఆంధ్రప్రదేశ్ లో లేదు, తెలంగాణలో 0, రేపు 24 ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ లో ఓం నమ శివాయ. ఈ నా కొడుకులు వెళ్ళి అమెరికాలో పార్టీ పెట్టుకోవచ్చు, అమెరికాలో కేసులు పెట్టుకోవచ్చు, అమెరికాలో ల్యాబ్ రిపోర్టులు తెచ్చుకోవచ్చు, అమెరికాలోనూ సింగపూర్ లోను హాయిగా చంద్రబాబు నాయుడు ఆస్తులు అక్కడ కొనుక్కుని సెటిల్ అయ్యారు కాబట్టి అక్కడే సెటిల్ అయిపోవచ్చు.